హుజూరాబాద్ బై ఎలక్షన్ అనేటువంటిది ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో అప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి వివిధ రకాల స్టేట్మెంట్స్ మాటలు మనం వింటా ఉన్నాం. 6 నెలల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇప్పటి నుంచే చాలా ఉధృతంగా మాటల పోటీ కావచ్చు లేదంటే తాయిలాల పంపిణీ కావచ్చు లాంటివి జరుగుతున్నాయి. కేవలం హుజూరాబాద్లో రగిలినటువంటి రగడ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గట్టిగా వినిపిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారికి ఎన్ని రకాల సర్వేలు చేసినా 100% గెలుస్తారని చెప్పేసి స్పెసిఫిక్గా మీ నియోజకవర్గానికి వస్తే సార్ చాలా సిటీకి హార్డ్లీ గట్టి కూతేస్తే వినిపించే అంత దూరం అని చెప్పి జనరల్గా మనం మాట్లాడతాం. కుర్చేసుకొని నేను ఇలా ప్రాజెక్ట్ కట్టిస్తానని చెప్పాడు. మేము కుర్చీ లేకపోతే మేము కుర్చీ తీసుకుని పోయి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము పోయి ఈటల రాజేందర్ గారు రీసెంట్గానే బీజేపీ పార్టీలోకి వచ్చారు, బట్ ఆయన నియోజకవర్గంలోనే చాలా చోట్ల రోడ్లు కూడా లేవు కదా, అది ఆ విషయం ప్రకారంగా లెక్కేసుకొని అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి కదా. ఈ యొక్క ముఖ్యమంత్రి నిజాం 8వ నిజాం వారసత్వం ఏది ఉందో ఆ నిజాం వారసత్వం అనేది రాజకీయాలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ ఏంది పోయి చిన్నోడు వాడిని పట్టించుకుంటే ఎంత పట్టించుకోబడుతుందా, వాడు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనేటువంటి మాట ఒకటి కేసీఆర్ గారు అనడం జరిగిందా. అంటే ఆయన అహంకారపూరితమైనటువంటి విధానం అన్నారు. ఈటల రాజేందర్ గారు అంత చిన్నోడు అని అనుకున్నప్పుడు పోలీస్ ప్రొటెక్షన్తో ఒక క్యాన్వాయ్ తీసుకెళ్ళినట్టుగా ఏది ఒక సీఎం క్యాన్వాయ్ మినిస్టర్లు అందరూ కలిసి ఎక్కడికో సరదాగా కాలక్షేపానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే క్యాన్వాయ్ తీసుకొస్తారో అలా 10 బస్సులు దాకా పెట్టి పోలీసు సెక్యూరిటీ తీసుకొచ్చే విధానం ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు సార్. ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు మనం కృషి చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు కూడా వచ్చేటోళ్ళు అట్లనే అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూర్చోళ్ళు అయిపోయింది. దళిత బంధు అనేటువంటి పథకానికి మీరంతా ఇంత వ్యతిరేకులు అనేటువంటి మాట కూడా కేసీఆర్ గారు ప్లస్ టీఆర్ఎస్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా చాలామంది దగ్గర నుంచి వస్తుంది మాట. ఫస్ట్ దళిత ముఖ్యమంత్రిని ఇస్తానని చెప్పాడు కదా, దళిత ముఖ్యమంత్రిని ఇవ్వలేదు. దళితులను ఓటు బ్యాంక్గా చూసి మొదటి నుంచి కూడా కోకపేట ల్యాండ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ముస్లిం ఫ్యామిలీస్కి చెందినటువంటి ల్యాండ్స్గా హైకోర్టులో కూడా కేసు ఫైల్ అయింది. సో దాని ఆ వైపుగా ఎందుకు చర్చలు కానీ ఆ వైపుగా వెరిఫికేషన్స్ కానీ ఎందుకు జరగట్లేదు? ఈ ముఖ్యమంత్రి గారు పాకిస్తాన్ ఇండియా విభజన జరిగినప్పుడు విలువైనటువంటి భూములను తన బినామీ యొక్క హుజూరాబాద్లో ఏం జరగబోతుంది. ఈటల రాజేందర్ గారు రీసెంట్గా చేసినటువంటి స్టేట్మెంట్స్ చాలా బాధాకరంగా ఉన్నాయి. కొందరు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు అనేటువంటి మాటలు కూడా ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మరి ఈటల రాజేందర్ గారిని ప్రజాస్వామిక తెలంగాణ కోసం బలపరచడం కోసం ఈటల రాజేందర్ గారిని అక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రజలు తప్పకుండా అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించుకుంటారు.